హలో వన్ వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ లాస్ట్ వన్ వీక్ నుంచి అందరూ దిల్ రాజ్ గారి సెకండ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా సో అందుకనే ఈ వీడియోలో దిల్ రాజ్ గారి సెకండ్ మ్యారేజ్ డీటెయిల్స్తో పాటు ఆయన గురించి పూర్తి వివరాలు మీతో షేర్ చేస్తున్నాను దిల్ రాజ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ పద్దెనిమిదిన శ్యామ్ సుందర్ రెడ్డి ప్రమీలమ్మ గారికి నిజామాబాద్లోని ఒక నరసింగపల్లి అనే గ్రామంలో జన్మించారు మొదటగా ఈయన పేరు వెంకటరమణారెడ్డి అని పెట్టారు కానీ తల్లిదండ్రులు ఊర్లో వాళ్ళు అందరూ రాజు అని పిలిచేవారు ఈయనకి విజయసింహారెడ్డి నరసింహారెడ్డి అనే ఇద్దరు అన్నలు ఉన్నారు వీళ్ళది ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే దిల్ గారికి ఇరవై రెండు సంవత్సరాలకే మ్యారేజ్ అయింది అప్పటికి తన అన్నలు ఇద్దరు ఆటోమొబైల్స్ వర్క్ చేస్తూ ఉన్నారు సో దిల్ రాజుతో కూడా అదే బిజినెస్ పెట్టించారు కానీ దిల్ రాజు గారికి సినిమాలపై ఆసక్తి ఉండడంతో తన భార్యకు మామయ్య వారసయ్యే ఇంద్రకిరణ్ రెడ్డి గారు వెంకటలక్ష్మి అనే డిస్ట్రిబ్యూటర్ కంపెనీ స్థాపించి నైజాం ఏరియాలో మూవీస్ రిలీజ్ చేస్తూ ఉంటారు సో రాజుగారు అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు అలా మూడు సంవత్సరాలు దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాక పంతొమ్మిది వందల తొంభై ఆరులో హర్షిత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేసి మొట్టమొదటగా అమ్మ నాన్న కావాలి అనే సినిమా తీసుకొని నైజాంలో రిలీజ్ చేశారు కానీ అది బాగా నష్టాలు వచ్చాయి అలాగా వెనువెంటనే మూడు నాలుగు సినిమాలతో నష్టాలను చవిచూశారు చివరిసారి ప్రయత్నిద్దామని ఎంఎస్ రెడ్డి గారితో కలిసి పెళ్లి పందిరి మూవీకి సగం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు దానికి మంచి లాభాలు వచ్చాయి అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కొన్ని రోజులకి కొన్ని సినిమా థియేటర్స్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ప్రస్తుతం ప్రొడ్యూసర్గా స్థిరపడ్డారు రాజుగారు నిర్మించిన దిల్ మూవీ మంచి హిట్ అవ్వడంతో అప్పుడు దాకా నైజాం రాజుగా గుర్తింపు ఉన్న రాజుగారు దిల్ రాజుగా అయిపోయారు అలా ఎన్నో మంచి సినిమాలను అందిస్తూ తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు సాధించారు ఇక రాజుగారి పర్సనల్ విషయాలకు వస్తే ఆయనకు ఒక కుమార్తె అండ్ ఒక కుమారుడు కుమారుడు చిన్న వయసులోనే ఐదు ఆరు సంవత్సరాలప్పుడే మరణించారు కుమార్తెకు రెండు వేల పదమూడులో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు అలా అంతా సంతోషంగా ఉన్న రాజుగారి కుటుంబంలో తన భార్య రెండు వేల పదిహేడులో గుండెపోటుతో చనిపోవడంతో ఒక విషాద ఛాయలు కమ్ముకున్నాయి అలా బాధపడుతూ ఉన్న రాజుగారిని చూడలేక తన కుమార్తె మరియు బంధువులు అందరూ ఇంకొక వివాహం చేసుకోమని రాజుగారిని కోరారు తన కుమార్తె మరియు బంధువుల కోరిక ప్రకారం రాజుగారు రెండు వేల ఇరవై మే పదిన వైద్యారెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు రాజుగారు పెళ్లి చేసుకున్న వైద్యారెడ్డి అనే అమ్మాయి వివరాలకు వస్తే వీళ్ళ కుటుంబం యుఎస్లో ఎప్పటి నుంచో స్థిరపడి ఉన్న కుటుంబమని తను ఇంతకుముందు ఎయిర్ హోస్టర్స్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే తన పేరుని ఈ పెళ్లి కోసం తేజస్వినిగా మార్చుకుంది అనేది సమాచారం ఏది ఏమైనప్పటికీ ఈయన వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్